మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇటీవలే అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. హాస్పిటల్లో చికిత్స పొంది ఆరోగ్యవంతుడిగా డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్లోని 4 రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలు అభిమానులు సన్నిహితులు స్నేహితులు తమను చూడడానికి హైదరాబాద్ రావద్దని వేడుకున్నారు. 4 రోజులు విశ్రాంతి తీసుకుని ఆరోగ్యవంతుడిగా తమ స్వగ్రామమైన ఇర్రిపాక చేరుకుంటామని యథావిధిగా పార్టీ కార్యక్రమంలో పాల్గొంటానని అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వచ్చి తమ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుని డాక్టర్లతో మెరుగైన వైద్యం ఇప్పించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని అన్నారు. అంత మంచి చేశారు. నా భర్త ఆపదల నుంచి కట్టెక్కారు. సో నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరికీ కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. మీరెవరో మా గురించి హైదరాబాద్ రావద్దు, అంత బాగుంది, రెస్ట్గా 4 రోజులు ఉండి మేమే వచ్చేస్తాం అక్కడికి. మీరంతా కూడా రెస్ట్గా, మీరు ఇబ్బంది పడద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, అంత బాగుంది. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ అందరి యొక్క అభిమానంతో ఆ భగవంతుడు దయతోటి నేను సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉన్నాను. మొన్న ఏదైతే ఇబ్బందికరంగా ఈ గుండెకి సంబంధించినటువంటి ఇబ్బందితో సిక్కవడం జరిగిందో దాన్ని డాక్టర్ రమేష్ గారి యొక్క ప్రాథమిక వైద్యంతో రాజమండ్రి బోల్లేని హాస్పిటల్ వారి యొక్క సౌజన్యంతో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. తర్వాత మిత్రుల సలహాతోటి, శ్రేయబిలాసుల సలహాతోటి హైదరాబాద్ వచ్చి ఏఐజీ హాస్పిటల్లో డాక్టర్ దర్శనం గారి యొక్క ఆధ్వర్యం